కాలేజీలో విద్యను అభ్యసిస్తూ ఒక విద్యార్థి చెడు అలవాట్లకు బానిసై జల్సాలకు మద్యంకు అలవాటు పడి డబ్బులు లేకపోవడంతో సులువుగా ఏదైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కరీంనగర్లో నిర్బంధం ఎక్కువగా ఉండటంతో అక్కడ నుండి కేసనపల్లి గ్రామంకు వచ్చి గంజాయి అమ్మకాలు చేసేవాడు. గత 5 రోజుల కిందట 700 గ్రాముల ఎండు గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారంతో పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఏ మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర నుండి ఒక 4 రోజుల క్రితము గాంజా కొనుక్కోవడం జరిగింది. అది కొనుక్కొని ఇక్కడికి పిల్లలకి అంటే యువకులకి అమ్ముదామనే దానిపైన ఇక్కడ రావడం జరిగింది. అతని బ్యాగ్ని మేము అతను సర్చ్ చేయగా ఒక 700 గ్రాముల వరకు గాంజా చేసి అందులో కనబడింది. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ద్వారా దాన్ని పంచనామా కూడా చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమైండ్ చేసేసేసి గౌరవ మెజిస్ట్రేట్ గారి ముందట హాజరుపరచలేదు. ఇందు మూలంగా యువతకి మేము చెప్పదలుచుకుంది ఒకటే, చాలామంది రామగిరి మరియు పరిసర ప్రాంతాల్లో యువకులు గంజాయికి మత్తు బానిసలైపోయి అసాంఘిక కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారు. వాళ్ళు ఆ మత్తులో గంజాయి మత్తులో ఎన్నో నేరాలకు పాల్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే యువకులు ఈ విధంగా అలవాటు పడే వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ గాంజాయిని వెంటనే వీడి మీరు మంచి జీవితాన్ని మీరు అడుగుపెట్టి చదువుకోవాలని చెప్పేసి అని మీకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు ఇలాంటి గాంజాయికి అలవాటు పడే నేరాలు చేయకుండా ఉండాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక 20 మంది ఇంతకుముందు ఈ గాంజాయి కన్జంప్షన్స్ ఎవరైతే చేశారో ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళను తహసీల్దార్ ముందు బ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు మంతిని రామగిరి అదేవిధంగా ముత్తారంలో దాదాపు ఒక 6 కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక 10 మంది వ్యక్తులను వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ గాంజా ఎవరైనా విక్రయం చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా తాగేవాళ్ళు కానివ్వండి అంటే వాళ్ళ మీద పూర్తిగా సర్వేలెన్స్ ఏర్పాటు చేసేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ ఎవరైనా మళ్ళీ మా దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేసేసి వాళ్ళ మీద ఇష్యూ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే 1-2 కేసుల కంటే ఎక్కువ గాంజా కేసులు ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళని పీడియాక్లు కూడా నమోదు చేసేసి వాళ్ళను జైలుకు పంపబడుతుంది. కాబట్టి అందరూ కూడా యువకులందరూ కూడా గాంజా మత్తులు మీరు బానిసలు కాకండి, మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును మీరు నాశనం చేసుకోకండి. అదేవిధంగా ఎవరైనా గాంజా ఎవరన్నా అమ్ముతున్నారని కానివ్వండి లేకపోతే తాగుతున్నారని కానివ్వండి సమాచారం వస్తే వెంటనే 100 ఏళ్ళు కానివ్వండి లేకపోతే రామగిరి ఎస్ఐ గారికి లేకపోతే నాకైనా కానీ సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలను మేము గోప్యంగా మేము ఉంచబడతాయి. మనం గాంజా అది అరికట్టడంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పి